శ్రీ గురుభ్యో నమః. దక్షిణాయనము విశిష్టత. అనంత కాలగమనములో ప్రతి క్షణము అత్యంత విలువైనది. కాలమును లెక్కించడములో పాశ్చాత్యులు పొరబడి తడబడి క్యాలెండర్లు కూడా దిద్దుకున్నారు. కానీ భారతీయులు లెప్త నుండి యుగాల వరకు ఖచ్చితంగా లెక్కించే విజ్ఞాన గనులు ఒక్కసారి పరిశీలిద్దాం. పాశ్చాత్య గణనలలో సంవత్సరము మాత్రమే శాస్త్రీయమైనది. రోజులు, వారాలు, నెలలు ఖచ్చితంగా నిర్ధారింపబడలేదు. భారతీయులు మాత్రము దిన, వార, పక్ష, మాసములతో పాటు సూర్య చంద్ర గతులలో తేడాలను సరిదిద్దే అధిక మాసాలను కూడా ఆనాడే లెక్క కట్టారు. నిజానికి ప్రపంచమంతటా అమలులో ఉన్న 7 రోజుల విధానము భారతీయ సాంప్రదాయము నుండి గ్రహించినదే. అయనము అనగా గమనము. సూర్యుని దక్షిణ ఉత్తర దిశలలో పోక. సూర్యుడు 12 రాశులలో ప్రవేశించినప్పుడు 12 సంక్రమణములు వస్తాయి. కానీ మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి ముఖ్యముగా చెప్పుకుంటాము మనందరం. సూర్యుడు తూర్పు దిశ మధ్యలో ఉదయించేది 2 రోజులు మాత్రమే. అవి 21 మార్చి, 21 సెప్టెంబర్, 23. మిగిలిన కాలములో 6 నెలలు తూర్పుకు ఒకవైపు ఉన్న ఈశాన్యము నుండి భూమధ్య రేఖకు దగ్గరగా, మరొక 6 నెలలు ఆగ్నేయము వైపు నుండి భూమధ్య రేఖ వైపు సూర్యుడి యొక్క రాక మనకి ఉదయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భములోనే మనకి ఉత్తరాయణము, దక్షిణాయనము ఈ రెండింటినీ ప్రతి 6 నెలలకి 1 చొప్పున ఏర్పరచడం జరిగింది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తే ఇదే కర్కాటక సంక్రమణము. జూలై నుండి జనవరి వరకు మనకి, మరల సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు ఈ 6 నెలలని దక్షిణాయనముగా చెప్తాము. ఈ 6 నెలలలో సూర్యకిరణాల యొక్క కాంతి తక్కువగా పడుతుంది. అలాగే జనవరిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. జనవరి నుండి మరల జూలై వరకు ఉత్తరాయణముగా చెప్తాము. ఈ 6 నెలలలో సూర్యకిరణాల కాంతి ఎక్కువగా పడుతుంది. ఈ ఉత్తరాయణము 6 నెలలు దేవతలకు పగలుగా, దక్షిణాయనము 6 నెలలు దేవతలకు ఒక రాత్రి అనగా, మొత్తం ఈ 12 నెలలు అనగా మనకు 1 సంవత్సరము, దేవతలకు 1 రోజు. ఉత్తరాయణము దేవతలకు ప్రీతికరము అయితే దక్షిణాయనము పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెప్తారు. అయితే దక్షిణాయనములో ముఖ్యముగా చేసేది ఉపాసన, ఆరాధన. అందుకే దక్షిణాయనములో ఎవరైనా మరణిస్తే అయ్యో అని ఎందుకు అంటారు అంటే, ఉపాసన ఆరాధన చేసుకునే కాలాన్ని పోగొట్టుకున్నారు అన్న బాధతో అంటారు. కానీ మరొక రకమైన భావనతో కాదు. ఈ దక్షిణాయన కాలములో సన్యాసులు, గృహస్థులు ముఖ్యముగా చాతుర్మ్యాస వ్రతాన్ని చేస్తారు. 4 నెలలు ఒకే దగ్గర ఉండి ఉపాసన ఆరాధన చేస్తారు. ఈ విషయంలో 13వ ఏటనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి నిండు 100 ఏళ్ళు జీవించి 87 సంవత్సరములు చాతుర్మ్యాస వ్రతమును చేసిన వ్యక్తి శ్రీ 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 కంచికామకోటి 66వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఈ దక్షిణాయన
కాలములో చాతుర్మ్యాస వ్రతములో ముఖ్యముగా డీప్ మెడిటేషన్ అంటాం మనం, దాన్ని ఆ ఉపాసనని చేస్తారు. దక్షిణాయనంలో సూర్యరశ్మి తక్కువగా భూమి మీద పడుతుంది కాబట్టి రోగములు ప్రబలి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. అందుకే మన పూర్వీకులు ఈ 6 నెలలలో మనకి పండగలు, ఉపాసనలు, ఉపవాసములు చేయడానికి ఎక్కువగా ఉండేటటువంటి కాలము. మనం ఒకసారి పరిశీలిస్తే ఆషాఢ పౌర్ణిమ, వ్యాస పూర్ణిమ ఆషాఢంలో మనం అనుకుంటే అక్కడి నుంచి శ్రావణ శుక్రవారం, కృష్ణాష్టమి, ఆ క్రమంలో వినాయక చవితి, దసరా, దీపావళి, నాగుల చవితి, కార్తీక మాసము మొత్తం ఉపవాసములతో చేస్తూ మార్గశీర్షమంతా గీతా జయంతి, ఇలా అన్నీ పండగలు చేసుకునేటటువంటిది ఉపాసనా కాలము దక్షిణాయనము. అయితే ఇక్కడ అందరికీ మనసులో ఉండేటటువంటి ఒక అనుమానము ఏమిటి అంటే, సూర్యుడు అసలు కదలని జ్యోతిర్మండలం కదా, మరి సూర్యునికి గమనము ఉన్నట్లు భావించి ఉత్తరాయణము దక్షిణాయనము అని చెప్తున్నారేమిటి అని. ఇది కూడా మనం తెలుసుకోవాలి. సూర్యుడు కదలకపోయినా భూమి యొక్క భ్రమణము వలన సూర్యశక్తి భిన్న భిన్న ప్రాంతాలకు భిన్నంగా వెళుతున్నది. భూ పరిభ్రమణము వలన సూర్యప్రకాశము ప్రధానముగా 2 విధాలుగా మన భరత వర్షంపై ప్రసరిస్తున్నది. ఆ ప్రసరణనే మనము గమనము అంటాము. ఈ ప్రసరణ వలన ఏర్పడే 2 ముఖ్యమైన మార్పులనే 2 అయనాలుగా చెప్తారు. ఈ మార్పులు అనేవి మనందరికీ స్పష్టముగా అనుభవములోనివే. అందువలన ఉత్తరాయణ దక్షిణాయనాలలో మనం కాదనలేనటువంటి ఒక హేతుబద్ధత స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రకృతిలో సైతం చాలా పరిణామాలను ఈ సమయంలో మనం పరిశీలించవచ్చు. మన నుండి సూర్యుని గమనిస్తే ఆయన చెలిస్తున్నట్లు కనిపిస్తున్నది, దాన్నే రిలేటివిటీ, సాపేక్షము. అందువలన అటువంటి దక్షిణాయన పుణ్యకాలము 6 నెలలు ఈరోజు నుంచి ప్రారంభం. దీని యొక్క విశిష్టత తెలుసుకుంటూ ముఖ్యంగా పితృదేవతలని, పెద్దలని గౌరవిస్తూ ఆరాధిస్తూ చేయవలసినటువంటి మాసము స్వస్తి.